ఇప్పటిదాకా జనసేన శ్రేణులు అందరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఆర్కే గారు ఒక షోలో మాట్లాడుతూ ఓపెన్గా చెప్పేశాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారికి ఏదో లాబింగ్ జరుగుతుందని, కేసీఆర్ గారి ద్వారా జరుగుతుందని, 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్పేశాడు. అంటే విడిగా పోటీ చేయమని, తెలుగుదేశంతో వెళ్లకుండా పోటీ చేయడానికి ఈ డబ్బులు ఆఫర్గా ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఎలా చూడాలి, ఓ పక్క ఈయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడో మరి లేకపోతే ఏమన్నా ఊహించుకుని చెప్పాడో లేదో పక్కన పెడితే, జనసేన శ్రేణులుగా అయితే ఎందుకో కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చిందో అంటే కరెక్ట్గా ఎవరో ఆన్సర్ చేయరు. ఆర్కే గారిని తడుతూ ఈరోజు మొత్తం ట్రెండ్లు కూడా చేస్తున్నారు ట్విట్టర్లో. సో ఎలా చూడాలి ఈ ఒక అంశాన్ని? ఇక్కడ ఈ విషయంలో వాళ్ళకి ఏం తప్పు అనిపించింది, కానీ పవన్ కళ్యాణ్ గారి వాల్యూ పెంచడం అతను ఓ రంగన్న. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకో, ఆయన ఎంత ఆఫర్ వచ్చినా ఎంత పొత్తులు వచ్చినా పోరా అని చెప్పేసి ఆయన పొత్తు పెట్టుకున్నట్టే కదా. ఆయన పొత్తు ఖాయం, టీడీపీ జనసేన పొత్తు అనేటువంటిది ఖాయం, దాన్ని ఎవడ విడదీయలేడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇలాంటి అన్నట్లకి అతీతంగా చాలా ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, వాళ్ళిద్దరు నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే ఆ జరిగిన సంఘటన అలాంటి, వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు వేధించిన తీరు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంతకుముందే డెసిషన్ తీసుకున్నాడు ఆయన, ఏంటి వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకూడదు, అసలు ఈ సంగతి చూడాలి, ఈ అరాచకం ఉండకూడదు, మంచి నిర్ణయం అవుతుంది. అతను ప్రజాస్వామ్యతంగా దుర్మార్గమైన అరాచక పాలన ఉండకూడదని కోరుకున్నాడు. అతను ఒక మంచి వైపు నడిచాడు, దాన్ని ఆళ్ళ పార్టీలో కొంతమంది నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఓడిపోవాలి, వాళ్ళకి మళ్ళీ ఓడిపోయి వాళ్ళ పక్కన కూర్చోవాలి, అది వాళ్ళ కోరిక అంతే కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఓడిపోడు కాబట్టి వీళ్ళతో ఉంటున్నాడు, లేదంటే వీళ్ళు స్టెప్ దాటిపోయి వీళ్ళ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎలా వెళ్ళాలనుకో, కానీ అప్పుడు ఇంకా దూరం పెరిగిపోద్ది కదా అనుకుంటున్నాను నేను. మరి లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత బలం ఉంది, టీడీపీ 40 సంవత్సరాల పార్టీ, అది కార్యకర్తల బలంగా ఉన్న పార్టీ, పార్టీ బలంగా వీళ్ళు అనుకున్న పార్టీ, వీళ్ళ కొత్త పార్టీ, వీళ్ళకి ఆదరణ ఉంది, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, ఇవన్నీ ఎవరు కాదనలేని సత్యం. కానీ ఒక వాస్తవం ఒకటి ఉంది కదా, ఆయనకు 6-7% లేకపోతే 10% అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు మొన్న 40% టీడీపీకి వచ్చింది, ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అది 50% అయ్యి ఉండొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరికి వెళ్తే అతను మొత్తం తుడిచేద్దామని చెప్పి ప్లాను. ఎలాగంటే వీళ్ళిద్దరు కలవటం వల్ల టీడీపీకి ఏదో వదిలిచ్చేద్దామని కాదు. నా అంచనా ఏంటంటే, ఎవరైనా ఏమన్నా అనుకోని, నా అంచనా ఏంటంటే టీడీపీ విడిగా పోటీ చేసినా వాళ్ళు అధికారంలోకి వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనపడతాడు. అలాగే ఆయన కనపడినంతకాలం 10 సీట్లు వస్తాయి కూడా, ఆయన 10-15 సీట్లు వస్తాయి కూడా, ఎవడో 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టండి అక్కడ. అసలు వీళ్ళు ఏం చేసినా కానీ ఏదో రకం కాలం గడపాలి తప్ప అక్కడ ఏం జరగదు. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వచ్చేస్తారేమో భయం ఉంటుంది అందరికీ. ఏ విషయం ఈయనకి ఆసక్తి ఉండదు, ఈయన కూడా ఏం చేద్దాం అనుకున్న చేయలేడు. ఎందుకంటే మళ్ళీ అంత ఈయన కాసిన ఎక్కడ పోలు అంత రెడీ చేసి ఆడకప్ప చెప్తూ ఎందుకులే అన్న భావనలోకి వచ్చేస్తారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కూర్చున్నప్పుడు ఏం ఆలోచించుకుంటారంటే, మన ఇద్దరం కలిసి ఆడ అడ్రస్ లేకుండా చేద్దాం, 1 సీట్ కూడా రాకూడదని వాళ్ళిద్దరు ఒట్టేసుకున్నారు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఏమొద్ది, గతంలో జయలలిత విజయకాంత్ లాగానే అధికారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తీరు ప్రతిపక్షం ఎక్కడికి ఉంటాడు, తర్వాత ఇంకా ఎవరేంటో తర్వాత ఆయన ట్రై చేసుకుంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఆయన ఆయన ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుంది, ఆయన ఎలాగ ఉంది ప్రజల్లో ఏమో, రేపొద్దున ఆయన అవ్వచ్చు, ఎవరు కాదంటారు దాంట్లో ఎవడో ముఖ్యమంత్రి ఇదిగో తీసుకొని ఎవడో ఎవడన్నాయి నేను సంపాదించుకోవాలండి. అలా టీడీపీ సంపాదించుకుంది, చంద్రబాబు నాయుడు గారు లాగేసుకున్నాడు అంటారు కొంతమంది బుద్ధి లేని సన్నాసులు, వాళ్ళకి తెలియక 2099లో ఆయనే సంపాదించుకున్నాడు, పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఏమో జనాలకు బలి చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు, మనం ఏదో అనుకున్నాం అని పేరు తెచ్చుకుని మళ్ళీ అతను గెలవచ్చు, అది లైన్. ఆ లైన్లు లేకుండా ఉండాలని వైసీపీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిపి వాళ్ళకి అడ్రస్ ఉండదు, 1 సీట్ కూడా రాదు వాళ్ళకి. వైనాట్ 175 అన్నారా, 175 మాట దేవుడు గారు 1 సీట్ కూడా రాదు వాళ్ళకి వీళ్ళిద్దరు కలిపితే. అది వాళ్ళ ఆలోచన. అదే లైన్ ఎత్తుకుని మాట్లాడుతున్నారు అనుకో, అప్పుడు వీళ్ళిద్దరికి కలవకూడదు, మేమే వచ్చేస్తాం అధికారంలో కానీ జనసేన వాళ్ళు అన్నాడనుకో, అతను వైసీపీ కోవర్ట్ కింద లెక్క. వాళ్ళకి తెలుసు కదా ఎలా వచ్చేస్తాడు, అలా వచ్చేసి వెళ్ళైతే లాస్ట్ టైం ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తాడు, అంతే కదా. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు చీలిక గతంలో చీలిపోలేదా, టీడీపీకి వ్యతిరేకంగా ఇంతమంది పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదా, ఇప్పుడు అంత విడివిడిగా పోటీ చేసినా కానీ టీడీపీకి వెళ్తుంది, అది పెద్ద ఆశ్చర్యంగా ఉంది. జనం అందరూ డిసైడ్ అయిన తర్వాత జనం అందరూ డిసైడ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇద్దాం అనుకున్నారు, ఇంకేమీ చూడలేదు,
దాని తోడు కేసీఆర్ గారు మోడీ గారు వీళ్ళందరూ సాయం చేశారు, అతను పని జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ సాయం చేయక్కలేకుండా జనమే డిసైడ్ అయ్యి ఉన్నారు ఈ రుద్రబాబు అని. ఇప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు అనుకున్నారు వీళ్ళు, ఒక్క ఛాన్స్ ఇచ్చింది కరెక్ట్ అనుకుంటే అతనికి ఎత్తారు ఒకటి. లేదా వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం ఈసారి ఇంకోసారి ట్రై చేద్దాం మూడో అతను చూద్దామని ట్రైల్ వేద్దాం అనుకున్నారు అనుకో, పవన్ కళ్యాణ్ గారికి వేసి అతను గెలిపించాలి ముఖ్యమంత్రి చేయాలి. కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చి దెబ్బ అయిపోయినా బాబు అనుకుంటున్నారు కదా వాతావరణం. ఇప్పుడు అటువంటి అప్పుడు కొత్త ప్రయోగం ఎందుకు చేస్తారు వాళ్ళు, మళ్ళీ పాతోడు వేయకుండా బాబు అని టీడీపీకి వేసుకుంటారు. అంటే ఒక్క ఛాన్స్ విఫలమైంది, ఒక్క ఛాన్స్ వల్ల మనకు ఉపయోగం జరగలేదనుకుంటే టీడీపీకి వేస్తారు, ఒక్క ఛాన్స్ బాగానే ఉంది కదా అనుకుంటే ఆయనకి వేస్తారు. అంతేగాని ఒక్కసారి బాగుందనుకున్నా బాగోలేదనుకున్నా కానీ వైసీ జనసేన కేరు. అంటే వాళ్ళు ఎవరో ఒకరితో ఉండాల్సిందే ఇప్పుడు, అది ఆ కఠినమైన వాస్తవాన్ని చేదు నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోవాలా, వాళ్ళు నెక్స్ట్ చూసుకోవాలా, ఈసారి టీడీపీతో ఉండాలా వద్దా అది నిర్ణయించుకోవాలా. అసెంబ్లీలోకి వెళ్ళాలనుకుంటే టీడీపీతో ఉండాలా, అసెంబ్లీలోకి వద్దులే మేము ఇలాగే ఉంటాం అనుకుంటే వాళ్ళు ఇష్టం బీజేపీతో ఉంటే మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు, బీజేపీతో ఉంటే రాయగట్టిన బాలు దూకినట్టు ఇది మళ్ళీ చెప్తున్నాను. అర్థమైందా? బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు పైకి కిందకి చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దూరం అవుతున్నారు, వాళ్ళు కూడా జాగ్రత్త టీడీపీ దగ్గర అవుతారని చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ టీడీపీ కూడా సహజమిత్రులు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వచ్చాడు, వాళ్ళు ఎప్పటి నుంచో 1984 నుంచి కలిసి పనిచేస్తున్నారు. 84లో కూడా రెండు సీట్లు ఇస్తే ఈ దేశంలో రెండే గెలుస్తూ ఒకటి, ఇక్కడ మనం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన సీట్లు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సీట్తో గెలిచారు టీడీపీ ఒకటి. కాబట్టి కొంతమంది ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమన్నా టీడీపీతోటి ఇదిగా ఉన్నా ఆనాటి యువకులు ఈనాడు కొంచెం పెద్ద నాయకులు అయిన వాళ్ళు కొంతమంది ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు అందరూ కూడా టీడీపీ వైపు మొగ్గుతారు. వాళ్ళు టీడీపీ కావాలి వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పోగొట్టగలరు? చంద్రబాబు నాయుడు గారు అయితే కొప్పు నీర్చిన తర్వాత కళ్ళల్లో గింజలు మోసూలు చేస్తారు, పోగెడతారు చూడు, అలా పోగెడతాడు వాళ్ళకి మద్దతు జనాలని పైన రేపు పొద్దున్న. ఎందుకంటే వాళ్ళకి 400 సీట్లు కట్ట ఏమి రావు, రేపు పొద్దున్న వాళ్ళ పైన అయిపోయింది. సౌత్లో 140కి 10-15 వస్తాయి, నార్త్ బెల్ట్లో బీహార్ రాదు, ఉత్తరప్రదేశ్ రాదు, ఈసారి మధ్యప్రదేశ్ రాదు, రాజస్థాన్ రాదు, వెస్ట్ బెంగాల్ రాదు, ఢిల్లీ అసలు రాని కూడా అరవింద్ కేజ్రీవాల్కి ఆడతాయి. వాళ్ళకి అయిపోయింది కదా, ఇంకేముంది? 110 సీట్లు కూడా 230-200 సీట్లు వస్తే పెద్ద గగనం అయిపోద్దాయి. అప్పుడు చంద్రబాబు గారు కావాలి ఆయనకి, వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎవరాడు కదా, చంద్రబాబు గారు చెప్తే వస్తారు అని వచ్చిన రాబోయే వాళ్ళకి నమ్మకం వస్తాడని. కాబట్టి ఇతను అవసరం అని చేత వాళ్ళు చంద్రబాబు వైపు కేసి వస్తారు రావడానికి. ఒకవేళ రాలేదని కదా కర్మ, ఎవడు పడి టీడీపీని గెలవకుండా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిపిన హరిహర బ్రహ్మరుద్రాదులు ఎవడో ఆపలేడు, అది ఖాయం. జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు, అది అనుపర్తులు శాంపిల్ చూపించారు. అన్ని నిర్బంధాలు పెట్టినా, అన్ని నిరంకుశం పెట్టిన ఆటంకాలు పెట్టినా, అడ్డంకులు సృష్టించిన పోలీసు వాళ్ళు కూడా నువ్వు గమనించు, పోలీసు వాళ్ళు ఇలా జనాలను ఆపడానికి ఆక్టోపస్ నుంచి గ్రే హౌండ్స్ నుంచి మంచి దిట్టమైన ఒక్కొక్కడు ముగ్గురు నలుగురు ఆపగలిగిన దుఃఖలాటలు పడతారు. వాళ్ళు ఆపాలనుకుంటే వాళ్ళకు కూడా ముందుకెళ్ళారు, ఏం చేయాలి అంత తోసుకుని వెళ్ళిపోయారా, వాళ్ళు కూడా ఎల్లుండా హ్యాన్ వదిలేయారు. కొంతమంది సీఏలు డిఎస్పీలు ఓవర్ యాక్షన్ చేసినా పోలీసు వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి తోసిస్తారు. ఆ బ్యారికేట్లు తోసుకుని పోతుంటే అలా కసే పట్టుకున్నట్టు చేసి వాళ్ళు వదిలేసారు పోండి హ్యాన్. అంటే ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది ఎంత గోలేటండి. అర్థమైందా? ఇక్కడ అక్కడ జనం ఏం చెప్పారు, మీరు అడ్డం చేసినా మేము ఇరగొడతాం తప్ప మేమేం ఆగం, చంద్రబాబు గారు మీకు ఏం పర్లేదు మేము ఉన్నాం, ధైర్యం గెలవాయి బాబు నువ్వు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే తీసుకో మడసెట్టేద్దాం మొత్తం చూసేద్దామని చెప్తున్నారు జనం. ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోలేదు అనుకో, కింద ప్రజలు కోరుకుంటున్నారు ఈ పొత్తు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ పొత్తు వద్దనుకుని ఎవరు మాట్లాడినా విని ప్యాకేజ్ కట్టాలంటే నేను నమ్మను, ఎందుకంటే ఆయన చూడండి డబ్బులా ఆయనకి, ఏంటి అవసరం ఆయనకి, ఏం అవసరం డబ్బు ఆయనకి కావాల్సి, ఎప్పటికైనా ఏం కావాలి, హోదా కావాలి, గౌరవం కావాలి, అవన్నీ ఆయనకు ఉన్నాయి కదా, కొత్తగా డబ్బులే ఆయనకి ఏంటి అవసరం డబ్బులు కొత్తగానే. కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కొనాలనుకుంటే కేసీఆర్ కొనాలా, 1000 కాబట్టి 2000 కోట్లన్నా ఆయనే మాట్లాడతాడు కదా, వీళ్ళు ఎందుకు వీళ్ళంత మాట్లాడుతుంది ఇదంతా. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడడం చాలా పత్రికల ఊహాగానాలు ఉంటాయి, ఇలా మాట్లాడతారు ఒక రకంగా. ఇది ఈయన వాల్యూ పెంచినట్టు 1000 కోట్ల ప్యాకేజ్ మాట్లాడుతున్నారు, 1000 కోట్లు ఇస్తాను కానీ సిద్ధపడ్డారని ఎటువంటిది ఒక ఆలోచన. పాజిటివ్గా తీసుకోవాలి కూడా, అది పాజిటివ్గా మాట్లాడాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు వాల్యూ పెంచాడు, వీళ్ళు నాకు వాల్యూ పెంచదు మా కూడా 10 రూపాయే పావలాయ అంటే నచ్చుతుంది కోల్సి వాళ్ళకి. వైసీపీ వాళ్ళు మాట్లాడతారు ఆ మాటలన్నీ. రాధాకృష్ణ గారిని మన వెనకేసి రావట్లేదు, ఆయన మాట్లాడుకో ఆయనకి ఇంతకే
ఎందుకంటేదో అందంగా బాగున్నారు హ్యాపీ అందరూ సైలెంట్గా కోసుకొట్టుకున్నారు ఇద్దరు అట్లేదో పడుతున్నాయి ఆయనకి అనవసరం ఆయనకి కూడా దూల ఎక్కువ అన్నట్టు అనిపించింది నాకు ఆయనకి అనవసరం అది అయితే పత్రికలు మనం అనవసరం ఎలా చెప్తే వాళ్ళు అలాగే రాస్తారు వాళ్ళు ఊహాగానాలు ఏదో ఒకటి ఊహించారా లేదంటే ఆయన సమాచారం ఉందేమో లేదా కేసీఆర్ గారిని నడిపిస్తానికే ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా ఒక గుంజువే నీ సంగతి చూస్తారు వీళ్ళు తోలు తీరిపోతుంది నీకు ఇలా చేస్తున్నామంటే ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి నాశనం చేసిందే కాకుండా మళ్ళీ ఇలాంటి పనులు చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు ఓట్లు లేకుండా చేస్తారు సూత్రమేమో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఉందండి అదే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తాడు అంటే ఏమనుకుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ సెటిలర్స్ బ్యాచ్ అంతానే ఓరి అమ్మీడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నారు ఈ సంగతి చూడాలనుకుంటారు అనుకోరా అలా దెబ్బ హెత్తం అలా కూడా చేస్తూ ఉండొచ్చు కాబట్టి జనసేన టీడీపీ అనేటువంటిది సహజంగా వాళ్ళు కింద రెండు కేటర్లు కలిస్తేనే సక్సెస్ అవుతుంది పొత్తు ఈ రెండు కేటర్లు కలవకుండా గజిబిజ్ అయ్యారనుకో టీడీపీ గెలిపిన వాడు ఆపలేడు ఇది గుర్తుపెట్టుకోవాలి పది కూడా గుండెలు పెట్టి చేసుకుని ఆలోచించుకోలేదు నేను టీడీపీ ఏదో సూపర్గా ఉందను గతంలో టీడీపీ బాగోలేదు ఇప్పుడు చాలా బాగుంది ప్రజలందరూ కూడా తిన్న కొరడ దెబ్బలకే టీడీపీ గెలవాలి టీడీపీ నిలబడాలి టీడీపీకి జతగా జనసేన ఉండాలని కోరుకుంటున్న ప్రజల అభిప్రాయం ఇది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇది పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా టీడీపీ వాళ్ళు ఎప్పుడు పొరపాటుగా మాట్లాడరాళ్ళు నేను చూస్తున్నాను కదా ఇంకా జనసేన వాళ్ళు టీడీపీని ఎగదాళిగా మాట్లాడతారు వాళ్ళు ఇష్టం టీట్లు అవి పెడుతూ ఉంటారు ఆ పేర్లు కూడా కావాలి చెప్తే నేను చాలా ముఖ్యమైన నాయకులే మాట్లాడుతూ ఉంటారు అలాగా దానివల్ల జనసేన నష్టం టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడినప్పుడు రేపు పొద్దున నాలుగు ఓటేయాల్సి వస్తే జనసేన వాళ్ళకి అభ్యంతరం ఉండదు కానీ జనసేన నాయకులు ఎలా మాట్లాడుతున్నప్పుడు ఆడే నిలబట్టడానికి కలెక్టర్ ట్వీట్లు వేసినాడు వాడికి నష్టం కదా వాడు ఓట్లేరు అడు ఓడిపోతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఇటువంటి వాళ్ళని తీసిపడేయాలి టీడీపీ వాళ్ళు అయినా సరే జనసేన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకో తప్పకా నువ్వు నీ మమ్మల్ని చెడగొడతాం సొత్తున్నావు అని వాళ్ళు తోసేయాలి బయటికి అలాగే జనసేన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా వాళ్ళు తోసేయాలి బయటికి తోసేస్తే అప్పుడు ఒళ్ళు దగ్గరట్టుకుని మాట్లాడతారు ఇద్దరు అధినాయకులు కలిసి పోటీ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళకెందుకు దూల మధ్యలోని వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు పులస చేపల్లాగానే కాబట్టి అలాంటి వాళ్ళని వీళ్ళు అడ్డం తొలగించుకోకపోతే జనసేనకే నష్టం వాళ్ళు ఏదనుకుంటున్నారో మీరు లేకపోతే టీడీ అదే ఉండదు మీరు లేకుండా టీడీపీ చాలా ఎలక్షన్లు చేసింది 2014 ముందు లోకల్బాడీ ఎలక్షన్లు చేశారు 2014 వచ్చిన సీట్లు ఓట్ల కంటే కూడా 2014 ముందు వచ్చిన మున్సిపల్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి వాళ్ళకి బీజేపీ గట్ట పొత్తు లేనప్పుడు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని అంకెలు లెక్కలు ఇవన్నీ ఒక ఇది ఉంటుంది ఆ స్టాటిస్టిక్స్ అయినా చూసుకుని ఎవరు బాబు మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళు అక్కడ ఉన్నారో రేపు వద్దన్న మనం కలిస్తే ఇంకా బలమవుతాం మనం కలవకపోయినా కానీ వాళ్ళకి ఎలా కలుగుతారు కాబట్టి మనం ఆ గౌరవం దక్కించుకుని మనకి ఇచ్చే ఇప్పుడు చంద్రబాబు చాలా గౌరవం ఇచ్చేస్తాడు చాలా గౌరవం ఇచ్చేస్తాడు ఈసారి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాడు అందంగా తీసుకోవాలి ఆ గౌరవం అన్నాయి ఇందుకు వద్దు అనుకుంటాం ఇప్పుడు చంద్రబాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ గమనించారు లేదు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు చంద్రబాబు గారు ఇప్పుడు 4 వెళ్ళిళ్ళు అన్నాడా వ్యతిరేకంగా పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు ఆయన తిడతమే కాకుండా ఆయన అంటమే కాకుండా ఆయన మంత్రులు తిడతమే కాకుండా పోసాని కృష్ణమూర్తి ఇలాంటి చేత కూడా తిట్టిచేస్తున్నారు పెద్ద పెద్ద బూతులు కూడా తిట్టించారు మళ్ళీ రక్షణ కూడా కల్పించారు తిట్టినోడికి తిట్టినోడిగా కేసీఆర్ గారు రక్షణ కల్పించాడు కాబట్టి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా అయినా వాళ్ళు గుర్తుపెట్టినారు సామాన్య ఓటర్లు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి వాళ్ళు అందరికీ గుర్తున్నాయి వాళ్ళకి ఎవరై వాళ్ళకి క్లారిటీ ఉంది ఒకటి ఎవరికి వేయాలో కాబట్టి ఇలా ఇవన్నీ ఒక పక్కన పెట్టి గత ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి తేడా 30 లక్షల ఓట్లు ఆ 30 లక్షల ఓట్లలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెగటొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆమెద తాగినట్టు అయిపోయి దాదాపు 1 కోటి మంది ఉన్నారు ఆయన నుంచి దూరం అయిపోయిన వాళ్ళు వాళ్ళందరూ అందులో సగం మంది జనసేనకి వచ్చి లేదా 3 వంతులు వచ్చేసిన జనసేనకే టీడీపీకి ఏమి నష్టం ఉండదు పోతే ఆయన తగ్గిపోతాడు మీకు వచ్చినా మీరు గెలిచేంత సీన్ మీకు ఉండదు అతను నష్టపోతాడు తప్ప టీడీపీ గెలుస్తుంది ఇక్కడ కాబట్టి ఆ రకంగా కూడా మనం ఘనమైన మెజార్టీ వచ్చేది ఆ ఈక్వేషన్ అలా వచ్చేసింది ఇంకెవడ ఏం చేయలేడు జనంలో ఆ రకమైన ఊపు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని అసలు వద్దనుకుంటున్నారు మీరిద్దరు కలిస్తే పండగలకి మీ ఇద్దరు కలవకపోయినా కొంచెం బాధగా అయినా సరే టీడీపీని గెలిపిస్తారు వాళ్ళు ఇది ఈక్వేషన్ కాబట్టి అనవసరంగా ఎవరిని తిట్టుకోకుండా టీడీపీ జనసేన భవిష్యత్తు కలిసి పనిచేయాలి వాళ్ళిద్దరు పోతే ఖాయం అది కలిసి పనిచేయాలంటే ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోకుండా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు గౌరవించాలి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు గౌరవించి ఒకరికొకరు కష్టపడి పనిచేసి మీ ప్రత్యర్థి ఉమ్మడి ప్రత్యర్థిని ఉమ్మడి శత్రువుని ఓడించండి తర్వాత మీరు ఇద్దరు దెబ్బ పడుకోండి